టాలీవుడ్లో చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమా బలకం వేణు ఎల్దండి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియదర్శి కావ్య కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో నటించారు కాగా ఈ సినిమాలో సర్పంచ్ పాత్రలో కనిపించిన నటుడు నర్సింగం కన్నుమూశారు ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు వేణు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు గత కొంతకాలంగా నరసింహం రావు అనారోగ్యంతో బాధపడుతున్నారు పరిస్థితి విషమించడంతో మంగళవారం ఆయన తుది శ్వాస విడిచారు ఆయన తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ బలగం దర్శకుడు వేణు నివాళులర్పించారు నరసింగం బాబుకి శ్రద్ధాంజలి మీ చివరి రోజుల్లో బలగం సినిమా ద్వారా మీలోని నటున్ని మీరు చూసుకొని మీలోని కళాకారుడు తృప్తి చెందడం నేను అదృష్టంగా భావిస్తున్నాను ఓం శాంతి అంటూ ట్వీట్ చేశారు